हलो एवरीवन वेलकम बैक टू तुलसी ट्यूटोरियल एनिमल हस्बेंड की संबंधी इंकोनी इंपॉर्टेंट बिट्स इकड़ उन्नाई विथ आंसर्स उन्नाई फ्रेंच मिनी वीर नालिकल कोलतलकु संबंधी तप्पु समाधानानि गुर्तिंचंडि ओके 13.3 × 0.19 मिलीमीटर्स सो ऑप्शन्स उन्नाई सो इवन्नी कूडा रांग ओके सेकंड वन वच्चेसि शिशुवु आवु गर्भंलो शिशुवु अंटे दूड एनिमल्स संबंधिंचिंदि कदा ओके दूड अनेदि आवु गर्भंलो चनिपोयि मावि परलु शिशुवु चुट्टू अत्तुकोनि గట్టి పడిపోవడాన్ని ఏమంటారు ఆన్సర్ వచ్చేసి మమ్మీఫైడ్ ఫీటస్ అంటారు ఓకే ఆ దూడ అనేది ఆవు గర్భంలోనే చనిపోయి ఆ మావి పొరలన్నీ కూడా దాని చుట్టూనే చుట్టుకుపోయి గట్టిగా పడిపోయి ఉంటేనక దానిని మమ్మీఫైడ్ ఫీటస్ అని పిలుస్తారు నెక్స్ట్ వన్ బ్రూసెల్లా వ్యాధి సోకిన పశువు ఎన్ని మాసాలలో అది ఈసుకుపోతుంది 5 to 7 కృత్రిమ గర్భధారణ ప్రక్రియలో దేనిని ఫ్రీ కూలింగ్ చేస్తారు కృత్రిమ గర్భధారణ ప్రక్రియలో దేనిని ఫ్రీ కూలింగ్ చేస్తారు అంటే ఫోర్సెప్స్ ఆన్సర్ వచ్చేసి బి పోస్ట్ కాయిటల్ పయోమెట్రాను కలుగ చేసి సూక్ష్మజీవి ఏది పోస్ట్ కాయిటల్ పయోమెట్రాను కలుగ చేసే సూక్ష్మజీవి ట్రైకోమోనాస్ ఫీటస్ నెక్స్ట్ వన్ క్రింది వాటిలో ఏది సరి అయినది కాదు అంటే తప్పు వాక్యాన్ని గుర్తించడం నీటిపైన తేలి ఆడే స్ట్రాను ఉపయోగించరాదు స్త్రీలు ఊడిపోయిన వాటిని ఏఐకు వాడరాదు సీలు ఊడిపోయిన వాటిని ఒకసారి బయటకు తీసిన స్ట్రాను తిరిగి దవనత్రజనిలో పాత్ర వేయరాదు ఏది కాదు సో ఇవన్నీ కరెక్టే వాటిలో తప్పు సమాధానము అనేది లేదు సో క్వశ్చన్స్ వీటిలో తప్పు వాక్యము ఏది గుర్తించండి సరి అయినది కానిది ఏది ఇట్లాంటివి అడుగుతారు సో క్వశ్చన్ అంతా మీరు ఎండింగ్ వరకు క్లియర్గా చదవాలి కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది నెక్స్ట్ వన్ ప్లాస్టిక్ షీట్ యొక్క ఏ చివర ద్వారా ఏఐ గన్ మీద నొక్కాలి ఆన్సర్ వచ్చేసి లోడింగ్ ఎండ్ మీద దాన్ని ప్రెస్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ వన్ అప్పుడే ఈయన పశువులో కనిపించే తీవ్రమైన గర్భకోశ వ్యాధి ఏది అప్పుడే ఈనినటువంటి పశువులో కనిపించేటువంటి ఆ గర్భకోశ వ్యాధి వచ్చేసి మెట్రైటిస్ ఓకే నెక్స్ట్ వన్ ఈ క్రింది వాటిలో బ్రూసెల్లా క్రిములో ఎందులో నిక్షిప్తమై ఉంటాయి బ్రూసెల్లా క్రిములు ఎందులో నిక్షిప్తమై ఉంటాయి గర్భాశయము పిండము పిండ త్వచాలు అన్నీ ఓకే బ్రూసెల్లోసిస్ అనేది ఆ గర్భాశయానికి సంబంధించిన డిసీజ్ కాబట్టి సో దానికి సంబంధించినటువంటి క్రిములన్నీ కూడా వీటన్నిటిలో ఉంటాయన్నమాట గర్భాశయము పిండము పిండ త్వచాలు అన్నిటిలో కూడా ఉంటాయి ఓకే అండి ఇవి 10 బిట్స్ ఒకసారి చూసుకోండి ఇంపార్టెంట్ బిట్స్ నచ్చిన వాళ్ళు లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో